దేశ చరిత్రలోనే కాదు ఇవేళ ప్రపంచంలోనే అత్యంత చాకచక్యమైనటువంటి క్రిమినల్ ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ కరప్షన్ ను చరిత్రను కనుక ఒక్కసారి చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తది. ఎందుకంటే ఆయన ముందుగా ఎవరైతే తనతో ఉన్న వారు ఎవరైతే ఉన్నారు వాళ్ళందర్నీ కూడా ప్రలోభపెట్టి తన చేతికి మట్టి అంటుకోకుండా నేరాలు చేస్తాడు. అది తన కుటుంబ సభ్యులైనా ఉన్నతాధికారులైనా రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ముందు ముందు చిన్న చిన్న అవినీతి పనుల్లో వాళ్ళని ఇరికించి తానే వాళ్ళని కొంత రక్షించి మళ్ళీ వాళ్ళతో పెద్ద పెద్ద క్రిమినల్ పనులు కరప్షన్ పనులు చేసేటువంటి విధానం ఏదైతే జగన్ మోహన్ రెడ్డి ఉందో నిజంగా క్రిమినల్ కరప్షన్ కు జగన్ మోహన్ రెడ్డి ఒక కేస్ స్టడీగా మనందరం కూడా చూడవలసినటువంటి పరిస్థితి. ఆయన క్రిమినల్ చరిత్రకి ఒక ఉదాహరణ ఆయన సొంత బాబాయ్ నాన్న తర్వాత నాన్న ఆయన చిన్నాన ఏదైతే అత్యంత కిరాతకంగా హత్య చేసి శవ రాజకీయాల్లో తన నేర్పరితనాన్ని ఏ రకంగా అయితే బయట పెట్టాడో మనందరం కూడా ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఉంది. అందుకే నేను ఈ రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతూ ఉన్నా ఒక చనిపోయినటువంటి ఒక డెడ్ బాడీకి రక్తం కరిగి కుట్లు వేసి ఫ్రీజర్ బాక్సులో పెట్టి పూలతో అలంకరించి గొడ్డలిపోటిని గుండెపోటుగా మార్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? వేళ ప్రజలు ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. గుండెపోటల్లా హత్యగా నిర్ధారణ అవుతూ ఉంటే హత్యని బయట ప్రపంచానికి వస్తూ ఉంటే మళ్ళీ దాన్ని మసిపూసి మారేడికాయ చేసి నారాసుర రక్త చరిత్రని తెలుగుదేశం పార్టీకి బురద అంటించేటువంటి వ్యక్తి ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా? ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన నిజస్వరూపం ఏంటనేది ఒక్కొక్కటి బయటపడుతూ ఉంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకా మీద సిబిఐ విచారణ కావాలని కోరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిబిఐకి ఇవ్వాలనేటువంటి పిటిషన్ని ఉపసంహరించుకున్నటువంటి వ్యక్తి. సిట్ విచారణ ఏదైతే ఉందో అడిషనల్ డీజీ స్థాయి నుంచి ఎస్పీ స్థాయికి తగ్గించి 9 నెలలు కాలయాపన చేసినటువంటి వ్యక్తి. సిబిఐ ఎస్పీ రామ్ కుమార్ ను సైతం బెదిరించి ఆయన మీదే సాక్షాత్తు కేసులు నమోదు చేసినటువంటి వ్యక్తి వేళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హుడా అని వేళ ప్రజలు ఆలోచించవలసినటువంటి పరిస్థితి.